పెద్దపల్లి పట్టణంలోని ఇండియన్ మిషనరీస్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పిల్లలచే నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. పాఠశాల కరస్పాండెంట్ ధనంజయ రెడ్డి మాట్లాడుతూ క్రిస్మస్ పండుగపై అవగాహన పెంచేందుకే క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని ఇండియా మిషన్ ఇంగ్లీష్ మీడియం పాఠశాలలో గురువారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులచే సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. చిన్నారుల పాటలు నృత్యాలు అలరించాయి. అలాగే క్రిస్మస్ నాటిక అందరినీ ఆనందింపజేసింది. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ ధనుంజయ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు వారి తల్లిదండ్రుల్లో యేసుక్రీస్తు యొక్క గొప్పతనం ఔన్నత్యంపై అవగాహన పెంపొందించాలనే ఉద్దేశంతో క్రిస్మస్ వేడుకలు నిర్వహించినట్టు తెలిపారు. అలాగే ప్రతి ఒక్కరూ యేసు ప్రభు చూపిన ప్రేమ శాంతి మార్గంలో నడవాలని ఆయన సూచించారు. పిల్లలు వారి తల్లిదండ్రులు ప్రజలకు ఈ సందర్భంగా ఆయన క్రిస్మస్ శుభాకాంక్షలు తెలిపారు. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో మరొకసారి ఈ దినం క్రిస్మస్ వేడుకలు జరుపుకోవడానికి దేవుడిచ్చిన ఈ యొక్క మంచి వాతావరణం బట్టి మరి కరోనా నుంచి కొంత విడుదలను బట్టి దేవునికి స్తుతిస్తున్నాం. మరి ఆ దేవాది దేవుడు పరమును విడిచి భూలోకంలో మరి మానవులందరి రక్షణ కొరకు అవతరించిన దినం క్రిస్మస్ దినం. మరి ఈ సంవత్సరం మేము ఎంతో సంతోషంగా మరి వేడుకగా జరుపుకుంటున్నాం. మరి ఆయన ఎందుకు ఈ భూమి మీదకి వచ్చాడో, ఆయన ఏ కారణంతో మరి మానవావతారం ఎత్తినాడో మేము మరి మా పిల్లలకు మరియు తల్లిదండ్రులకు అందరికీ కూడా తెలియజేయాలని ప్రోగ్రాం ఏర్పాటు చేశాం. మంచి వాతావరణం బట్టి దేవుని స్తుతిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఫాస్టర్స్ ఎం దివాకర్, డిఎల్ డేవిడ్, పాఠశాల కరస్పాండెంట్ ధనుంజయ రెడ్డి, సుశీల, ప్రిన్సిపల్ జయరాజ్, ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు, విద్యార్థిని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు. David, do not be afraid to take Mary as your wife, because what is I bring you good news of great joy that will be for all.